దేవుని పిల్లలారా, మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. దేవుని పిల్లలైన మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను, దయచేసి ఆరిపోవద్దు. ప్రేమ, దోమ, కామం, బెట్టింగ్లు అవి ఇవి దాని వెనకాల దయచేసి తిరగొద్దు. దేవుడు మన కొరకు ఎన్నో దాసించాడు, దేవుడు మన కొరకు ఎన్నో బాధ్యతలు మన కొరకు దాసించాడు. మన కొరకు నీతి సూర్యుడు ఉన్నాడు, ఆయనకి సాక్షిగా. ఇంతకన్నా సౌందర్యం ఏముంది చెప్పండి? సువార్త చెబుతూ బైబిల్ చేత పట్టుకుని యవన బిడ్డలాగా తిరుగుతూ దేవుని కొరకు చెప్పుకుంటూ సమయానికి దేవుడిచ్చిన ఉద్యోగం, సమయానికి దేవుడిచ్చిన ఆరోగ్యం, సమయానికి దేవుడిచ్చిన జీవిత భాగస్వామ్యం, ఈ మేలులన్నీ అనుభవిస్తూ దేవుని కొరకు సువార్త చెప్పుకుంటూ వెళ్ళడంలో ఉన్నంత సౌందర్యం ఇంకెక్కడుంది చెప్పండి? ఇంకెక్కడుంది అందం చెప్పండి? మంచిగా బతకడంలో ఉన్న అందం ఇంకెక్కడ లేదండి. దిగజారిపోవడంలో అందం లేదు, తాగడంలో అందం లేదు, తిరగడంలో అందం లేదు, చదువులు పాడు చేసుకోవడంలో అందం లేదు, చెడిపోవడంలో హీరోయిజం లేదు. హీరోయిజం అంటే ఏంటి చెప్పిన? నిలబడి నిక్కర్సగా దేవుడు వాగ్దానాలు అనుభవిస్తూ నడవడంలో ఉంది హీరోయిజం. నక్షత్రం, స్టార్. ఆ రోజు సంసోన్ గారికి అర్థమైంది, లేట్గా అర్థమైంది. నేను చివరికి ఒక మాట చెప్పాక ముగించేస్తాను. సంసోనికి అవకాశం ఇచ్చిన దేవుడు ఈరోజు రాత్రి నీకు కూడా ఇచ్చాడు. నీకు ఇచ్చాడు కనుక ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టాడు. ఆయన కూర్చోబెట్టాడు కనుక ఈరోజు నీతో మాట్లాడతాను. ఎప్పటికే నీలో కనిపించిన చీకటి కోణాలు ఏమైనా ఉంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వాటిని కడిగే. నీతి సూర్యుని వెలుగులోకి వచ్చి నువ్వు కూడా వెలిగింపబడు. ఒకవేళ తెలియకుండా ఏమైనా అక్రమ సంబంధాలు ఉన్నాయేమో ఆపే. దేవుడు నిన్ను మళ్ళా పిలుస్తున్నాడు. నీకు తెలియకుండా ఏమన్నా ఈ లేనిపోని లౌకికమైన ఈ ఆటల్లో పడిపోయేవేమో, తిండి చికారుల్లో పడిపోయేవేమో, బాధ్యతలు మర్చిపోయేవేమో, దేవుడు పిలుస్తున్నాడు. నీతి సూర్యుడు దగ్గరికి రమ్మంటున్నాడు, రా. ఆయన కొరకు ఎలుగుదు కానీ, ఆయన ఇచ్చిన వాగ్దానాలు పొందుకుంది కానీ నీకు మరల అవకాశం ఉంది. ఈరోజు రాత్రి, ఈరోజు.